హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ. మీరు చూస్తున్నారు రఫీ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి, నేను మిరకాయలు అయితే అన్లోడ్ చేశాను కదా, మిరకాయలు అన్లోడ్ చేసి ఇంటికైతే వెళ్ళాను రాత్రి. ఇంకా పొద్దునే బండి పని ఉంటే వచ్చాను. మనకి మెయిన్ వచ్చి మెయిన్ ఇరిగిపోయింది అనమాట. కట్టెల్లో ఉంటుంది లారీకి, కట్టెలు ఉంటాయి కమాన్ కట్టెలు, వాటిలో మెయిన్ అయితే ఇరిగిపోయింది. అది చేయించుకోవాలి ఈరోజు గుంటూరు ఆటనగర్లో, అందుకనే వచ్చాను. మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే బండి పని నేను ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను సపరేట్గా వీడియో బండి పని వరకు. మీరైతే బాగా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతారు. ఓకే, మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూసేపడితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఇక మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో టు వీడియో. మనకు వచ్చేసి కమాన్ కట్టలు అనమాట. ఇవి ఇవి ఇరిగిపోయింది అనమాట. ఏదంటే ఇరిగిపోయింది, ఇది కొత్తది మన ప్లేటు. ఈ ప్లేట్ వచ్చేసి మన కొత్తది. ఈ ఇటు ఒక సైడు, మళ్ళీ అట్లానే అటు ఒక సైడ్ ఉంటుంది. అది కట్ అయిపోయింది ఒకవైపు, మెయిన్ అంటారు దాన్ని కట్టెల్లో. ఇది ఇరిగిపోయిన ప్లేట్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, కానీ ఇక్కడ లేదు, కట్ అయిపోయింది. ఈ కట్ అయిపోయింది ఇదే అనమాట. ఇట్లా అటు సైడ్ కూడా ఉండాలా? అటు సైడ్ లేదు, కట్ అయిపోయింది కాబట్టి మనం ఇది ఏదో వేయించుకోవాలా. ఎందుకంటే ఇది లేకపోతే లారీకి చాలా కష్టమైంది. మెయినే మెయిన్ ఆగిపోతుంది టైర్లకి. కట్టెలు అండి ఇవి అనమాట. ఇట్లా ఉంటాయి కదా ఇవి కట్టెలు, లారీకి టైర్లు ఉంటాయి. అట్లానే ఇంకో పని ఏంటంటే, మనకి ఇది బాడీగాను చాయిస్కి అనమాట. చాయిస్ దీన్ని అంటారు చాయిస్ అని. చాయిస్కి దానికి మధ్యలో బోల్డ్ ఉండే కదా, బోల్డ్ కూడా కట్ అయిపోయినాయి. వాటికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు హీట్ చేయించి అవి కూడా చేయించుకుంటే ఒక పని అయిపోద్ది మనకి. మనకు వచ్చేసి గుంటూరులో ఆటనగర్లో ఫారుక్ మేస్త్రి, నెంబర్ వన్ కట్టెల మేస్త్రి. మా బళ్ళు అన్నిటికీ ఈయనే చేస్తుంటారు, నెంబర్ వన్గా అయితే పని చేస్తారు. మేస్త్రి హాయ్ బోలో. ఈ గ్యాస్ కట్టర్తో బోల్డ్లు కట్ చేసి ఆ చాయిస్ బోల్డు, వీళ్ళైతే మళ్ళీ కొత్త బోల్డ్ వేస్తారు. గ్యాస్ కట్టర్ చేస్తున్నారు వీళ్ళు, నాకైతే చేస్తారు. చూడండి అక్కడ పైన బోల్డ్లు ఉన్నాయి కదా, వాటిని హీట్ చేస్తున్నారు. ఇలాగైతే హీట్ చేసి ఇట్లా బండి మొత్తం ఉంటాయి కదా, చాయ్ చివరి నుంచి చివరి దాకా ఉంటాయి. మొత్తం దాదాపు ఒక 50 బోల్డ్లు అయితే ఉంటాయి. అవన్నీ సెట్ చేస్తామంట. ఇవే కమాన్ కట్లు. ఇది వచ్చేసి మనకి అశోక్ లైలాండ్ 12 టైర్ బిఎస్ 4 కట్టలు అయితే ఓడదీస్తారు. ఇక్కడ సెట్ చేస్తున్నారు కొత్తది. ఇక్కడ ఇక్కడ అనమాట ఆ టైర్ది, లెఫ్ట్ సైడ్ హౌసింగ్ టైర్ ఇది. మనకి ఇంకా బోల్డ్లు వచ్చేసి మొత్తం ఇక్కడ పైన బోల్డ్లు కనబడుతున్నాయా, ప్రతి కమ్మి పైన బోల్డ్లు. ఈ బోల్డ్ అన్నీ అయితే మనకి ఇప్పుడు కట్ చేసి కొత్త వేస్తారు. ఇట్లా ఎన్ని ఉంటాయో మనకి దాదాపు ఒక 50 పైన ఉంటాయి. అవన్నీ కొత్త వేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ ట్రిప్లో నేను డ్యూటీ అయితే దిగుతున్నాను ఫ్రెండ్స్. మనకి మళ్ళీ వీడియో రావడానికి దాదాపు ఒక 4-5 రోజులు పట్టవచ్చు. మనకు వచ్చేసి కమాన్ కట్ట రెడీ అయిపోయింది, మొత్తం సెట్ చేశారు. ఇది చాలా బరువు ఉంటుంది, ఒకళ్ళకి ముగ్గురు కలిసి లేపాలి దీన్ని. చాలా బరువు అయితే దాదాపు 100 కిలోల దాకా అయితే ఉంటుంది. ఇలా మనం సెట్ చేసుకోవాలన్నమాట. మేస్త్రి నవమేనికి ఎత్తాత మేస్త్రి.
ఎంత రాదా మనకి మెయిన్ కొత్తది వచ్చేసి ఆ ప్లేట్ ఒక్కటే కొత్తది వచ్చేసి 2200 నుంచి 2300 దాకా అయింది. వీళ్ళు పనిచేసినందుకు ఒక 1000 రూపాయలు అనమాట. కంపెనీ బ్రాండెడ్ మెయిన్ షిప్ క్వాలిటీ అయితే ఇంకా తక్కువ దొరుకుతాయి. మా ఓనర్ ఏంటంటే అసలు పిచ్చి అనేది ఏది ఏంచడు. ఏ వస్తువు అయినా ఏఎల్ కంపెనీది ఉండాలా. ఏఎల్ అంటే మనకు అశోక్ లైలాండ్ అసలు పాత అంటూ ఏది ఏంచడు ఆయన. సెట్ చేస్తున్నారు చూడండి దాన్ని చాలా జాగ్రత్త చేయాలి ఎందుకంటే ఇవన్నీ బరువుతో పనులు కాబట్టి ఏళ్ళు కాళ్ళు అన్నీ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. మెయిన్ అయితే సెట్ చేస్తారు కట్ట ప్లేట్ మొత్తం కట్ట కూడా సెట్ చేస్తారు. ఇక వాళ్ళు వచ్చేసి వెనకాల ఆ పని అయితే చేస్తున్నారు. గ్యాస్ కటింగ్ అన్నారు కదా బోర్డులు కొత్త బోర్డులు వాళ్ళ పని చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి వీళ్ళ పని అయితే వీళ్ళు చేస్తున్నారు. వీడియో కాటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కర్మరా ఛానల్ వీడియో కార్త వచ్చేసి కట్ట పిన్ను ఇదే మెయిన్ ఆధారంగా పట్టుకునేది పిన్న పేరు. కరెక్ట్గా సిట్టింగ్లో అయితే కూర్చోవాలండి. అది కాదు ఆ పిన్ వచ్చేసి మన లాక్ అనమాట. ఆ పిన్ కదలకుండా కట్ట కదలకుండా ఉండడానికి సమాన కట్ట లాక్ పోయిపోతే సెట్ చేశారు అయిపోయింది. ఇక ఆర్డర్ ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ కూడా ఒక పిన్ను పోయింది మనకి కట్టలో. ఆ పిన్ను కూడా వేస్తారు ఇప్పుడు. రైట్ సైడ్ది కూడా ఓడ తీస్తున్నారు. జస్ట్ పిన్ను మాత్రం పిన్ను పోయిందంటే పిన్ను పోయిందంటే అసలు పని అసలు కంపెనీ హామీ మొదలు
ఇదైతే సెట్ అయిపోయింది. ఓకే కట్ట, ఇప్పుడు దీనికి అన్నమాట. ఇలా మొత్తం మనకు బండికి వచ్చేసి అదర్ రెండు, వెనక రెండు, రెండు రెండు నాలుగు, మళ్ళీ ఇక్కడ రెండు సెట్లు ఉంటాయి, రెండు రెండు నాలుగు, మొత్తం ఎనిమిది కట్టలు, కమాన్ కట్టలు ప్లేట్ కట్టలు అయితే ఉంటాయి మన బండికి. వచ్చేసి మనకి అలా రైట్ సైడ్ కట్టలో పోయింది ఇది అనమాట బుష్. ఇది ఇత్తడిది. ఇవేంటంటే మన కట్టలు బండి కదులుతున్నప్పుడు టైర్లు అప్ అండ్ డౌన్ ఆడుతుంటాయి, ఈ మనకు పర్ఫెక్ట్గా నడవడానికి అయితే పనికి వస్తాయి, పనిచేస్తాయి అనమాట. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెయిన్ ఇరిగింది, ఇది వచ్చేసి బుష్ పోయింది దీంట్లో. ఇక తర్వాత వీళ్ళైతే చాయిస్లో బోల్డ్ కట్ చేస్తారు కదా, వీళ్ళ పని అయితే వీళ్ళు చేసుకుంటారు మొత్తం. ఇట్లా బండికి మొత్తం బోల్డ్ తీయించుకుంటారు. పని అయితే పూర్తిగా అయిపోయింది. ఇక వీల్ అలాజ్మెంట్కి వెళ్ళాలా అక్కడ కంప్యూటర్ దగ్గరికి. కట్టు పని, సిమ్ములు పని అన్నీ అయిపోయినాయి. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు వీల్ అలాజ్మెంట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి టైర్లు మైలేజ్ రావడం కోసం అనమాట వీల్ అలాజ్మెంట్ చేయించుకునేది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైర్లు బిగించారు కదా మిషన్స్, ఈ టైర్లు ఆ టైర్లు రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అది ఎక్కువ ఉండకూడదు అనమాట. కట్టు లెవెల్గా ఉండాలా, ఎంత ఉండాలి అంత. ఎక్కువ ఉంటే ఏమైందంటే టైర్లు ఎక్కువ అరిగిపోతాయి. మనకేంటంటే టైర్లు దాదాపు 10,000 నుంచి 30,000 ఉంటుంది ఒక టైర్ వచ్చి లారీది, అందుకని చెప్పి తొందరగా అయిపోతాయి కాబట్టి దానికి తోడు ఇవి రెడాల్ టైర్లు, బ్రిడ్జ్ స్టోన్ కంపెనీవి రెడాల్ టైర్లు, కాస్ట్ ఎక్కువ. ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే టైర్లకు మిషన్స్ పెట్టి కంప్యూటర్లో చూస్తారు ఎంత లెంత్ ఉంది, దేనికి దానికి ఎంత లెంత్ ఉంది, ఏ టైర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఫ్రంట్కి బ్యాక్కి కట్టుకుందా లేదా, మళ్ళీ బ్యాక్ రెండు టైర్లకి కట్టుకుందా లేదా, అట్లాగే ఫ్రంట్ రెండు టైర్లకు కట్టుకుందా లేదా. ప్రతి ఒక్కటి అయితే ఈ కంప్యూటర్లో మనకి ఇక్కడ కంప్యూటర్ చూసారా, ఈ కంప్యూటర్లో చెక్ చేస్తారనమాట. ఇక్కడ తెలుస్తూ ఉంటుంది, అక్కడేమో మిషన్ పెట్టి బోల్డ్ టైట్ చేస్తుంటారు, ఇక్కడేమో వీల్స్ తెలుస్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూడారా ఆ సెంటర్లో వచ్చేసి మానిటర్కి ఫ్రంట్ రెండు టైర్లు, బ్యాక్ రెండు టైర్లు, మొత్తం నాలుగు టైర్లు, మొత్తం టైర్లు ఆడే ఉంటాయి. మనకి ఎంత టైట్ చేస్తుంటే అంత క్లియర్ ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఎంత ఉండాలా దానికి డిస్టెన్స్, లేదా ఏదన్నా కమ్మి బోల్డ్ లూజ్ అయిపోయినాయా, ప్రతి ఒక్కటి కంప్యూటర్లో చెప్పేసేది అన్నమాట. ఇంకా చెప్తే వాళ్ళు దాని కింద మనకి రూఫ్ లాగిస్తాడు, కింద దిగి లోపలికి వెళ్ళి మొత్తం వాళ్ళు టైట్ చేస్తారు. ఈ మిషన్స్ పెట్టాక టైర్లు కట్టి ఇటు అవి చూపిస్తారు అన్నమాట, బ్యాలెన్స్ కట్టుకుందా లేదా అనేది ప్రతి ఒక్కటి అయితే మనకు చూపిస్తాం.
చూడండి క్లియర్గా ఇందులో మనం చూడొచ్చు. ఇక్కడ బిగిస్తున్నారు చూడండి, తేడా ఉన్నప్పుడు ఇలా బిగిస్తారు, తేడా లేకపోతే ఓకే. టైర్ డిస్టెన్స్ కట్టుకుందా, వెడల్పు కట్టుకుందా, ప్రతి ఒక్కటి. దీన్ని వీల్ అలాజ్మెంట్ అంటారు. లారీలకి, కార్లకి, బస్సులకి ప్రతి ఒక్కదానికి చేస్తారు. కానీ లారీలు ఏంటంటే హెవీగా ఉంటాయి కాబట్టి దీనికి మాత్రం చూపించుకుంటూ ఉండాలి ఇక్కడికి, లేకపోతే టైర్ మనకు అసలు మైలేజే రాదు. దాదాపు మనం 30,000 రూపాయల టైర్ తీసుకెళ్ళి నేను వేసినట్టే డబ్బులు మొత్తం. అందుకనైతే చూపించుకోవాలి. మన బండి కింద నుంచి మీకు ఎప్పుడు చూపించలేదు కదా, లారీ కింద అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు చూపిస్తానికి బాగా ఫ్రీగా ఉంది. లారీ కింద పార్ట్ ఇదంతా మనకి అట్లా హౌసింగ్, ఈ గుండ్రంగా ఉండే ఇక్కడ టైర్లు కట్టుకుంటూ బ్రేక్ సిస్టమ్ అన్నమాట బండి, అవన్నీ బ్రేక్లు. ఇలా మనకి కొలతలు వేసుకొని ప్రతి ఒక్కటి అయితే వీళ్ళు చూస్తారు అసలు ఎంత డిస్టెన్స్ ఉంది ఏంది అనేది. ఏంటంటే మనం ఎప్పుడు ఇంతవరకు ఆటర్ నగర్ వెళ్ళి బండి పని చేయించుకొని ఎప్పుడు మీరు చూపించాలా, ఫస్ట్ టైం అనమాట. ఓన్లీ బండి పని చేయించుకుంటా వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్, సీ యూ సూన్. మళ్ళీ ఒక 2 రోజుల్లో మంచి లోడ్ ఎత్తుకొని అయితే మీకు లోడ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా.